हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मनम काजू मसाला करी एला चेयालो चूद्दाम। करी चाला टेस्टीगा उंटुंदंडी। करी बिर्यानीलो कानी पुल्कालो कानी चाला बागुंटुंदंडी। मुंदुगा स्टव ऑन चेसी ओक मंदपाटी पैन पेट्टी, पैन हीट एक्किन तर्वात 3 टेबल स्पून्स वरकु आयिल वेसुकुंदाम। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి, రెండు లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు వేసుకుందాం। వీటితో పాటు కొన్ని జీడిపప్పు పల్కుల్ని కూడా వేసుకుందాం। ఇవన్నీ దూరగా వేగిన తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం। వీటితో పాటు రుచికి సరిపడినంత salt, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం। ఇప్పుడు చూశారు కదండి, ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం। घी वेड़ेक्किन तर्वात ఒక టీ స్పూన్ జీరా, రెండు రెబ్బల కరివేపాకు, రెండు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం। ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం। ఇవన్నీ బాగా వేయించుకోవాలి। వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా salt, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని అన్ని బాగా కలిసే వరకు కలుపుకుందాం। ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసుకుందాం। ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకుందాం। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలండి। ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కలుపుకొన్న తర్వాత ముందుగా 2 అవర్స్ పాటు నానబెట్టుకున్న కాజుల్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం। వాటర్ తో సహా యాడ్ చేసుకోవాలండి। తర్వాత గ్రేవీకి సరిపడట్టు వాటర్ ని అడ్జస్ట్ చేసుకోవాలి। ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నానుండి। ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే। ఎంతో టేస్టీగా ఉండే కాజు మసాలా కర్రీ రెడీ। దీని రోటీలో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుందండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।